సొంత ఇంటికల నిజం చేసుకోవాలనుకునే వాళ్ళకి సువర్ణ అవకాశం. ఈసీఐఎల్ క్రాస్ రోడ్ పక్కనే. రిజిస్ట్రేషన్ కోసం వెంటనే కాల్ చేయండి. శుభప్రదం ప్రాజెక్ట్ ఒకటే. ఎక్కడ పోయినా కూడా సర్వేలో నంబర్ వన్ ఉన్నాం మేము. నంబర్ వన్ ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా ఇస్తుంది. మరి ఈ పార్టీలు ఎందుకు ఇవ్వలేదో అదే బాధాకరం. ప్రజల కోసం మేము ముందుకు నడుస్తాం, తప్పకుండా కాంటెస్ట్ చేయబోతా ఉన్నాం. డెఫినెట్గా విజయం మాదే అని చెప్పి కూడా ఈ సందర్భంగా కొందరు నాయకులు వాళ్ళ పేరు తీయదలుచుకోలేదు. నేను నా కాన్స్టిట్యున్సీకి రాను, తండ్రి కొడుకులను నూడగొడతామని అంత సత్తా ఉంటే చూసుకుందాం. మరి మీదే డౌన్ఫాల్ స్టార్ట్ అయింది, తప్పకుండా అది గుర్తుపెట్టుకోవాలి. ఏ నాయకుడైతే చెప్పాడో తండ్రి కొడుకులను నూడగొడతానని వారిని హెచ్చరిస్తా ఉన్నాను. మీ టైం దగ్గరకు వచ్చింది, తప్పకుండా వీళ్ళు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మల్కాజ్గిరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఒక సిస్టమ్ పనిచేస్తూ ఉంది కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి. కుత్బుల్లాపూర్ అని చెప్పి, అదేవిధంగా మేడ్చల్ అని చెప్పి, ఎట్టి పరిస్థితిలో నేను మల్కాజ్గిరి ప్రజలను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఊహించని విధంగా 74,000 మెజారిటీ ఇచ్చి గెలిపించారు. నేను తప్పకుండా మల్కాజ్గిరి నుంచే పోటీ చేస్తూ ఉన్నానని చెప్పి అదొకటే నేను క్లారిటీ ఇస్తూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ కూడా నేను మల్కాజ్గిరి క్యాండిడేట్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మేము రాజకీయాలతో బతికే వాళ్ళం కాదు, కానీ మా కార్యకర్తలే మాకు ముఖ్యం. అక్కడ 6,000 మంది యువకులు రోడ్డుపైకి వచ్చారు. మెదక్లో ఎందరిపైనో అక్రమ కేసులు పెట్టారు. ఇవాళ రాజిరెడ్డి గారు అప్స్కాండింగ్లో ఉన్నారు, శంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి గారు. వారి మీద కూడా 307 వాంటెడ్లీ ఇంటెన్షన్లీ అక్రమ కేసు పెట్టారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మా పదవుల కంటే ఎక్కువ మా క్యాడర్ ఇంపార్టెంట్, క్యాడర్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకకుపోనని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మా వెనకాల వచ్చినందుకు ఇది గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది. మీ అబ్బాయి నీకన్నా చాలా ఎక్సలెంట్, మంచి స్మార్ట్గా ఉన్నాడు, నువ్వు తీసుకురా, తప్పకుండా మంచి లీడర్ తయారు చేస్తానని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంకరేజ్ చేస్తేనే మరి వాడిని దించడం తెలిసింది. మెడిసిన్ అయిపోయిన తర్వాత వాడు ఎండీ చేద్దామనుకున్నాడు. ఎండీ చేయకుండా మరి సర్వీస్లో, ఎందుకంటే సర్వీస్లో వాడు మెడిసిన్ చేసేటప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు కూడా కోవిడ్ టైంలో బ్రహ్మాండమైన సర్వీస్ చేశాడు, ప్రాణాలు లెక్క చేయకుండా రావడం జరిగింది. అదేవిధంగా మెదక్లో చాలా కార్యక్రమాలు చేశాడు. వీని నమ్ముకొని ఎందరో కార్యకర్తలు బయటకు రావడం జరిగింది. 5,000 మంది యువకులు, పెద్దలందరూ కూడా వాళ్ళు ఈరోజు టార్గెట్ అవుతూ ఉన్నారు. వారి మీద అక్రమ కేసులు బుక్ చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ముఖ్యంగా గమనించాలి, మాకు పదవులు ఇంపార్టెంట్ కాదు, మాకు క్యాడర్ ఇంపార్టెంట్, క్యాడర్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకకు పోనని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా నేను మల్కాజ్గిరి నుంచే పోటీ చేస్తాను.